5 లక్షల కంటే పైన, అంటే 5 లాక్ అండ్ 5 లాక్ అబవ్ ఉన్న వారికి అసలు రిజర్వేషన్ పోర్టల్లో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, అసలు రిజర్వేషన్ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత అసలు స్టెప్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మనకి ఇంతవరకు జీరో నాలెడ్జ్, రైట్? సో అందుకనే ఈ వీడియోలో మొత్తం చెప్తున్నాను, కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. హాయ్ హలో నమస్తే, నేను మీ శాండీ ప్రసాద్. సో వెల్కమ్ టు మై ఛానల్ తణుకు స్టార్స్. ఈ తణుకు స్టార్స్ అనే ఛానల్లో మీకు పూర్తిగా సిఆర్సిఎస్ సహారా రిఫండ్ పోర్టల్ గురించి మాత్రమే సమాచారం ఉంటుంది. కాబట్టి వీడియోస్ని పూర్తిగా చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. స్కిప్ చేయకుండా మొత్తం చూస్తేనే తప్ప మీకు ఇన్ఫర్మేషన్ అనేది అర్థం కాదు. ఇక్కడ మనకి 5 లాక్ అండ్ అబవ్ వాళ్ళకి వుడ్ బి కమ్యూనికేటెడ్ లేటర్ అని ఇచ్చాడు డేట్ ఫేజ్ 3లో. సో ఇంతవరకు డేట్ అనేది అనౌన్స్ చేయలేదు కదా. అయితే ఒక్కసారి ఇన్ ప్రాక్టికల్ ఓపెన్ చేసి చూద్దాము. సిఆర్ఎన్ నెంబర్ టైప్ చేసిన తర్వాత క్యాప్చా ఉంటుంది కదా, క్యాప్చా కూడా టైప్ చేయండి అండ్ ఓటీపీ వస్తుంది. ఫర్ ద ఫస్ట్ టైం నేను 5 లాక్స్ బోర్డర్ ఉన్న వాళ్ళకి అసలు వర్కౌట్ అవుతుందా లేదా వాట్ ఈస్ వాట్ అనేది చూడడానికని చూశాను. బై లక్ నాకు ఇన్ఫర్మేషన్ సెక్ ఇది దొరికింది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు కూడా చాలా హెల్ప్ అవుతుందని నా ఇంటెన్షన్. సో ఓటీపీ చేసిన తర్వాత కూడా ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇంటర్ఫేస్లో మీకు ఎఫిడవిట్ కానీ ఆర్ఎల్స్ ఎంఓఎఫ్ఓ ఏఎఫ్ కానీ అది ఓకే, అది కూడా చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ డెఫిషియన్సీస్ వస్తే కనుక, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆధార్ కార్డ్ మిస్ మ్యాచ్ అని లేకపోతే అదర్ డెఫిషియన్సీస్ ఏమైనా వస్తే దానికి యాక్షన్ ప్లాన్ చేయాలి. యాజ్ వెల్ యాజ్ అవి కాకుండా ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ అనేది రిక్వైర్మెంట్ ఉంది ఎవరికి, 5 లాక్ అండ్ అబవ్ వాళ్ళకి మాత్రమే. సో సేమ్ ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు ఆల్రెడీ బాగా తెలిసిన ప్రాసెస్ అండి. నెక్స్ట్ టైప్ చేయండి. నెక్స్ట్ తర్వాత మీ ఈమెయిల్ ఐడి టైప్ చేసి సేవ్ చేస్తే సేవ్ అవుతుంది సక్సెస్ఫుల్గా. అలాగే మీ ఫోటో చూసుకోండి, కన్ఫర్మేషన్ చేసుకోండి. బ్యాంక్ నేమ్ అంటుంది, బ్యాంక్ నేమ్ కూడా కన్ఫర్మ్ చేయండి. సో దిస్ ఈజ్ వాట్ ఇంటర్ఫేస్ అన్నమాట. మీకు 5 లాక్ అండ్ అబవ్ వాళ్ళకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. అంటే అక్కడ ఏమేమి పాయింట్స్ ఉన్నది నేను తర్వాత చెప్తాను. ఎక్కువగా మీరేం ఆలోచించేయకండి, డోంట్ థింక్ టూ మచ్ అన్నమాట. మీరు ఆలోచించే బదులు మీకన్నా ఎక్కువగా నేనే ఆలోచించి మీకు ఇన్ఫర్మేషన్ని అందించడం జరుగుతుంది. ఇక్కడ మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, దీనే షార్ట్ ఫామ్లో మనం ఐటీ రిటర్న్స్ అని కూడా పిలవచ్చు. సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, అలాగే ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్తో పాటు బ్యాంక్ స్టేట్మెంట్ కూడా మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ స్టేట్మెంట్ కానీ ఐటీ రిటర్న్స్ కానీ ఏ సంవత్సరంది ప్రొవైడ్ చేయాలో చెప్తాను లేటర్ ఆన్. ఈ వీడియోలో ఇంకా ఎక్కువగా చెప్తే లెంత్ అయిపోతుందని చెప్పేసి నేను ఇన్ డీటెయిల్ నేనేం చెప్పడం లేదు. 5 లాక్ అండ్ అబవ్ వాళ్ళకి జస్ట్ ఒక 2-3 పార్ట్స్ కింద వీడియోస్ పెడతాను. ఒక 2-3 వీడియోస్ ఉంటాయని అవి పెడతాను. ఐటీ రిటర్న్స్ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ స్టేట్మెంట్, అలాగే బ్యాంక్ స్టేట్మెంట్లో ఏమేమి ఉంటాయి, మీరు అమౌంట్ వేసేది తీసేది అంటే డిపాజిట్ చేసేది విత్డ్రా చేసేది డీటెయిల్స్ ఉంటాయి. ఆ విత్డ్రా చేసే అమౌంట్ కానీ డిపాజిట్ చేసే అమౌంట్ కానీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే దట్ ఈస్ వాట్ వీ కాల్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది. సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్కి కూడా ఇక్కడ మీకు పోర్టల్లో ఆప్షన్స్ అయితే వాళ్ళే ఇస్తారండి. మీరు ఓన్ ఆప్షన్స్ ఏవి మీరు తీసుకోవడానికి ఛాన్స్ లేదు. సో ఆ ఆప్షన్స్ ఏంటి అనేది క్లియర్గా నేనైతే మీకు చెప్తాను. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి ఈ ఛానల్ని మీరు లైక్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇలాంటి వారికి మీరు వీడియోని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రమే వీడియోస్ని చూడండి. దయచేసి మన ఛానల్ని ఫుల్గా సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఓపెన్ చేస్తే కింద మీకు అప్లోడ్ డాక్యుమెంట్స్ ఉంటుంది కదా, అక్కడికి రండి. అక్కడ మీకు పాన్ కార్డ్ ఎంటర్ చేయాలి, అది కామన్, రైట్? సో పాన్ కార్డ్ కాకుండా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నుంచి చాలా క్రూషియల్ అండి. మీకు మొత్తం 5 ఉంటాయి. 5లో మీకు 2 అనేది ఆప్షనల్ అనమాట. సో రెడ్ మార్క్ ఉండదు అక్కడ మీకు, అది కంపల్సరీ ఏం కాదు, ఇట్స్ నాట్ మ్యాండేటరీ. మ్యాండేటరీ ఏంటంటే పాన్ కార్డు, అప్లోడ్ పాన్ కార్డు అండ్ ప్రొఫెషన్ ఏంటనేది, సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఏంటనేది, అవి మ్యాండేటరీ. నెక్స్ట్ ఐటీఆర్ అప్లోడ్ చేయటము, బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేయటం అనేది ఇట్స్ మ్యాండేటరీ అనమాట. సో నాకైతే ఇక్కడెక్కడ కూడా సోర్స్ ఆఫ్ ఫండ్స్ అనేది చూపించారు, కానీ సోర్స్ ఆఫ్ ఫండ్కి సంబంధించిన అటాచ్మెంట్ అనేది ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ. సో చూద్దాం, ఓకేనా? నెక్స్ట్ అలాగే ప్రొఫెషన్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయో నేను మీకు క్లియర్గా చూపిస్తానండి. ఫార్మర్సు, ప్రొఫెషనల్ అండ్ బిజినెస్సు, గవర్నమెంట్ జాబ్స్, అలాగే ప్రైవేట్ సెక్టర్స్.
సో ఇలాంటివి ఉంటాయి ఆప్షన్స్ అన్నీ కూడా, మీ ఇష్టం మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో పాన్ కార్డులో కూడా 2 టైప్స్ ఉంటాయండి, ఇండివిజువల్ అండ్ బిజినెస్ కార్డ్. సో బేస్డ్ ఆన్ దట్ మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సేవింగ్స్ అంటే లైక్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది కదా, అది వచ్చేసి ఓన్గా సేవింగ్సా లేకపోతే ఏంటి అనేది ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయండి. సో బేస్డ్ ఆన్ దట్ ఆప్షన్స్ మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో రిమెంబర్ వన్ థింగ్, మీరు తీసుకునే ఆప్షన్స్ని బేస్ చేసుకొని అదర్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందండి. సో జాగ్రత్తగా చూసుకొని చేసుకుంటే బెటర్ అన్నమాట, ఆలోచించి చేయండి, తొందరపడద్దు. సో మనకి ప్రాసెస్ లేట్ అయినా పర్వాలేదు కానీ కంగారు పడద్దు, ఓకేనండి. సో ప్రొఫెషనల్లో వచ్చేసి ఫార్మరు ఇలా ఏదైనా తీసుకోవచ్చు. అలాగే సోర్స్ ఆఫ్ ఫండ్స్ కూడా మీరు అంటే శాలరీయా లేకపోతే ఓన్ సేవింగ్సా, ఇప్పుడు 5 లాక్ అండ్ అబవ్ మీరు ఇన్వెస్ట్ చేశారు అంటే సో మీకు ఆ అమౌంట్ ఎక్కడది అనేది వాళ్ళకి చిన్న డౌట్ అయితే షూర్గా వస్తుంది కదా. సో అదనమాట, ఆ అమౌంట్ ఎక్కడిది అనేది మీరు ప్రూవ్ చేయగలగాలి. నెక్స్ట్ మీకు రిమార్క్స్ అని ఉంది, అది మ్యాండేటరీ కాదండి. రిమార్క్స్ అనేది మ్యాండేటరీ కాదు, మీ ఇష్టం అది వదిలేయచ్చు. నెక్స్ట్ సోర్స్ ఆఫ్ ఫండ్స్లో ఓన్ సేవింగ్స్, బారోయింగ్ అంటే అప్పు తెచ్చుకోవటం, అదర్ ఇన్కమ్, అగ్రికల్చరల్ అంటే వ్యవసాయం చేస్తారు కదా అది. నెక్స్ట్ గిఫ్ట్ అంటే ఎవరైనా గిఫ్ట్గా ఇచ్చారా ఇన్సూరెన్స్ లైక్ వాట్, అది క్లారిటీగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఏ ఆప్షన్స్ ప్రెస్ చేస్తే ఏమేమి వస్తాయనేది మనకి ఇంతవరకు అయితే తెలియదు, ఎందుకంటే చూడాలి, నేను కూడా ఇంకా పూర్తిగా చేయలేదు కాబట్టి ప్రాసెస్ చూస్తాను. నెక్స్ట్ ప్లీజ్ అప్లోడ్ ఐటీఆర్స్ అని ఉంది కదా, ప్లస్ మార్క్ ఉంది కదా, అక్కడ మీరు డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అప్లోడ్ బ్యాంక్ స్టేట్మెంట్ అని ఉంది కదా, అక్కడ మీరు బ్యాంక్ స్టేట్మెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదర్స్ అని ఉంది కదా, అక్కడ సోర్స్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే చేయచ్చు, లేదంటే నాట్ మ్యాండేటరీ అయితే కాదు అట్ ప్రెసెంట్ ఇప్పుడున్న పొజిషన్ బట్టి. లేదు అక్కడ రెడ్ మార్క్ ఉంటే కనుక ఇట్స్ మ్యాండేటరీ, రెడ్ మార్క్ ఏం లేదు కాబట్టి ఇట్స్ నాట్ మ్యాండేటరీ, రైట్. సో నెక్స్ట్ అనమాట. సో ఈ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత అక్కడ మీకు నెక్స్ట్ అని ఉంటుంది చూడండి, అప్పుడు నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్కి అయితే వెళ్తాం. అట్ ప్రెసెంట్ అయితే ఇప్పుడు మనకున్న దాని ప్రకారం ఇవన్నీ కూడా 1 MBలోనే ఉండాలి. మీరు ఐటీ రిటర్న్స్ 3 ఇయర్స్కి సంబంధించిన ఐటీ రిటర్న్స్ అనేది మీరు పెడతారు, అయితే పీడిఎఫ్ కావచ్చు ఆర్ఎల్స్ జేపీజీ ఫార్మాట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, 1 MB లోపే ఉండాలి, ఈక్వల్ టు 1 MB ఆర్ లెస్ దాన్ 1 MB, ఓకేనా. నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్ కూడా 1 MB లోపే ఉండాలండి. సో రిమెంబర్ వన్ థింగ్, ఇవి అఫిడవిట్ కానీ ఎంఓఎఫ్ ఫామ్ కానీ కాకుండా మీరు ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, బికాస్ హై అమౌంట్ కాబట్టి మీరు ఈ డాక్యుమెంట్స్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇదొక్కటే ప్రాసెస్ అని నేను చెప్పను, డ్యూరింగ్ ది ఇయర్ ఆఫ్ డిపాజిట్స్ మేడ్ అన్నాడు, అంటే మీరు అమౌంట్స్ పే చేసిన టైంలో బ్యాంక్ స్టేట్మెంట్స్, ఐటీఆర్స్, సోర్స్ ఆఫ్ ఫండ్స్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చిన్న లైన్లో నేను చెప్పేసి మీకు అడ్జస్ట్ అవ్వమని నేను చెప్పను. అయితే ఈ ఐటీ రిటర్న్స్ కానీ బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ ఆర్ఎల్స్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ డాక్యుమెంటేషన్స్ కానీ ఏ పీరియడ్లో చేయాలి అనేది బాండ్స్తో సహా ఆర్ఎల్స్ నెక్స్ట్ విత్ ప్రూఫ్ నేను మీకు క్లియర్గా రిటర్న్గా చూపిస్తానండి, కంగారు పడద్దు. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో మీకు నేను ఏ సంవత్సరంది పెట్టాలి, ఏ ఇయర్ది పెట్టాలి అనేది నాకు తెలుసు. కింద కామెంట్ సెక్షన్లో మీరు ఆబ్వియస్గా ఏం డౌట్స్ అడుగుతారో నాకు తెలుసు, ఐ కెన్ గెస్ యువర్ ప్రాబ్లమ్స్. సో కంగారు పడద్దు, నెక్స్ట్ వీడియో కోసం దయచేసి వెయిట్ చేయండి. యాజ్ వెల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మంచి వీడియో నేనైతే మీకోసం ప్రొవైడ్ చేస్తాను. సో అట్ ప్రెసెంట్ అయితే కనుక ఏం డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయనేది మనకు తెలిసింది కాబట్టి ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది మనం ఎప్పటిలోపు తయారు చేసుకోవచ్చు అంటే ఆగస్ట్ 31st లోపు మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తయారు చేసుకోండి. ఎక్కడ కూడా కంగారు పడద్దు, సీఏ వాళ్ళని కానీ లేకపోతే ట్యాక్స్ వర్క్ చేసే ఇన్కమ్ ట్యాక్స్ వర్క్ చేసే వాళ్ళని కానీ సంప్రదించండి, మీకు తెలిసిన సర్కిల్లో ఉన్నవాళ్ళని, వాళ్ళ సజెషన్స్ తీసుకొని మీరు చేయండి. ఎందుకంటే వీటి గురించి అయితే నాకు 0 నాలెడ్జ్ అండి, నేనైతే వీటి విషయంలో నేను ఎలాంటి సజెషన్స్ చేయను. మీరు ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని మాత్రమే కలిసి ఆ వర్క్ చేసే వాళ్ళని మంచి సలహాలు తీసుకొని వర్క్ చేసుకోండి, ఓకేనా. రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ పార్ట్ 2లో పెడతానండి, కంగారు పడద్దు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, దిస్ ఈజ్ వాట్ 5 లాక్ అండ్ అబౌట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వీడియో అండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే జాయిన్ అయిన బటన్ ఉంటుంది అక్కడ జాయిన్ అవ్వండి యాజ్ ఎ మెంబర్గా, ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇంకా బాగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే సూపర్ థ్యాంక్స్ అని ఒకటి ఉంటుంది అక్కడ మీకు,
దాన్ని తీసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనండి, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. నేను మీ శాండీ ప్రసాద్ సైనింగ్ ఆఫ్.